ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించకూడదని అధికారులు రాజకీయ వేధింపులు ఆపాలని న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్ల యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లు గత పదహైదు సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో ఎనలేని కృషి చేస్తున్నారని ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని జిల్లాలో గత నెల క్రితం ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను భర్తీ చేయటం జరిగిందని కానీ విధి నిర్వహణలో అనారోగ్యంతో మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలలో ఒక్కరికి అంటే ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవటం లేదని రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కోవిడ్ సమయంలో ప్రాణాలు సైతం ఫనంగా పెట్టి విధులు నిర్వహించిన ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కోవిడ్తో మరణించిన ఆశా వర్కర్లకు గ్రేషియా చెల్లించడంలో ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని వార్డు సచివాలయానికి ఒక్కొక్క ఆశా వర్కర్ మ్యాపింగ్ చేసి ఎన్హెచ్ఎం నిబంధనలకు విరుద్ధంగా మూడు వేల నుంచి ఐదు వేల వరకు జనాభాకు కేటాయించారని అర్బన్ ఆశా వర్కర్లను దూర ప్రాంతాలకు మ్యాపింగ్ చేయటం వలన రోజువారీ రవాణా ఛార్జీలకు నెలకు రెండు వేల వరకు ఖర్చు అవుతుందని సర్వేల పేరుతో సంవత్సరానికి ముప్పై రికార్డుల వరకు రాయిస్తున్నారని రికార్డులు వ్యాక్సిన్ క్యారియర్లు మందులు ఇతర మెటీరియల్ పిహెచ్సి నుండి తీసుకుని రావాల్సిన బాధ్యత ఆశా వర్కరదేనని కొన్ని చోట్ల అధికారులు చెబుతున్నారు సమావేశాల పేరుతో నెలలో అనేక సార్లు మరియు యూపీహెచ్ఏలకు పిలుస్తున్నారని కాలేజీ స్కూల్ పిల్లల పరీక్షల సమయంలో డెంగ్యూ టైఫాయిడ్ వంటి వ్యాధుల సర్వే నిమిత్తం పక్కా గృహాలకు డ్యూటీలో వేస్తున్నారని ఇలా ఆశా వర్కర్లకు సంబంధం లేని పనుల వల్ల వచ్చే వేతనంలో సగం ఆరోగ్య సేవ అందించడానికి ఖర్చు అవుతుందని పదహారు సంవత్సరాల క్రితం ఎటువంటి చదువు నిబంధనలు లేకుండా ఆశా వర్కర్లను నియమించారని కానీ ఇప్పుడు చదువు లేదని ఈ ఉద్యోగం చేయలేరని మీరే స్వతహాగా లెటర్ రాసి ఇవ్వాలని స్థానిక మెడికల్ అధికారి నోడల్ అధికారి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లను వేధిస్తున్నారని ఇలాంటి ఆశా వర్కర్లను వేధిస్తున్న సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయని చేయనీయడలా ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు ఫ్రెండ్లోకెళ్ళడమని చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు చాకిరీ చేయాల్సి వస్తూ ఉంది తన అనారోగ్యం పాలైపోతా ఉంది ఒత్తిడి వస్తూ ఉంది సెల్ ఫోన్ ఇవ్వమంటా ఉంటే పనికిరాని డబ్బా ఫోన్ ఇచ్చారు టూ సిమ్ ఇచ్చారు ఆ ఫోన్ పనిచేయదు సొంత ఫోన్లో ఈరోజు పదివేలు పదిహేను వేలు పెట్టుకొని ఈరోజు ఆ ఫోన్ ద్వారా వర్క్ చేస్తా ఉన్నారు ఈరోజు ఈ పై అధికారులు చేయాల్సినటువంటి ఎన్సీడీసీడి సరివైన ఆశా వర్కర్ తో చేపిస్తా ఉన్నారు ఒక్కో చోట ఏఎన్ఎం లేకపోతే ఆ వర్క్ అంతా కూడా ఆశా వర్కర్ నెత్తి మీద పడతా ఉన్నారు మెడికల్ ఆఫీసర్లు వేధిస్తా ఉన్నారు ఆ పైనుండ అధికారులు కూడా వేధిస్తా ఉన్నారు ఎవరు